హాయ్ హలో నమస్తే ఉన్న వెల్కమ్ టు టాప్ టీవీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని తెరాస పార్టీ భావిస్తోంది కీలక నివేదికల నేపథ్యంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కకపోవచ్చనే చర్చ సాగుతోంది శాసనసభ నియోజకవర్గాల వారిగా ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు సెగ్మెంట్ పరిధిలోనూ ఇతర ముఖ్య నేతల పనితీరు గుణగణాలపై టిఆర్ఎస్ లోతుగా వివరాలు సేకరిస్తోంది ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ బృందం ఈ మేరకు నివేదికలు కూడా రూపొందిస్తోంది ఇప్పటికే సుమారు డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు టిఆర్ఎస్ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వద్దకు చేరాయి దాదాపు నలభైకి పైగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి నేతల పనితీరుపై నివేదికలకు ఈ నెల ఇరవైలోగా తుది రూపు వచ్చే అవకాశం ఉంది వివిధ కోణాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి రూపొందిస్తున్న ఈ నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహానికి కూడా ఇప్పటి నుంచే పదును పెట్టాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది పార్టీ పరంగా ఉన్న సంబంధాలు సమాచారం పంపిణీ సామాజిక మాధ్యమాల్లో పార్టీకి అనుకూలం ప్రతికూలంగా జరుగుతున్న ప్రచారం తదితరులను కూడా ప్రశాంత్ కిషోరే బృందాలు అంచనా వేస్తున్నారు మీడియాలో వస్తున్న ప్రతికూల సమాచారం ప్రకారం అది తిప్పికొట్టేందుకు ఎలాంటి కంటెంట్ అవసరమైతే ఆ కోణంలోనే ముదింపు జరుగుతుంది అయితే మరోవైపు వివిధ సందర్భాల్లో పార్టీ తరఫున మీడియాలో గళం విప్పుతున్న ప్రతినిధుల సమర్థత వారికి వివిధ అంశాలపై ఉన్న అవగాహన వారి భాషా పరిజ్ఞానం తదితరులను కూడా ఐపాక్ విశ్లేషిస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏ తరహా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి ఆ పార్టీకున్న మీడియా సంబంధాలపై కూడా టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు ఇటీవల నివేదికలు అందజేసింది పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు పూర్తి వివరాలను ఐపాక్ బృందం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది వైవాహిక స్థితి కుటుంబంలో ఎవరైనా రాజకీయాలు చురుగ్గా చేస్తున్నారా ఏ ఏ పదవుల్లో ఉన్నారు ఎలాంటి పనితీరు కనబరుస్తున్నారు వంటి కోణాల్లో బృందాలు ఆరాధిస్తున్నాయి మరోవైపు ఎమ్మెల్యేలు నేతల ఆర్థిక స్థితిగతులు వారికి ఉన్న వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తున్నదెవరు పార్టీ సామాజిక కార్యక్రమాల్లో ఎంతమేర చురుగ్గా పనిచేస్తున్నారు తదితర వివరాలు కూడా సేకరిస్తున్నారు ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రతికూలత ఉండే పక్షంలో ఎవరు సరైన ప్రత్యామ్నాయం అనే కోణంలో కూడా సమాచార సేకరణ జరుగుతోంది పార్టీలో అంతర్గత గ్రూపులు వీటి వెనుక ఉన్న కీలక నేతలు పార్టీ యంత్రాంగంపై గ్రూప్ రాజకీయాల ప్రభావం తదితర అంశాలను కూడా నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం చేయండి లైక్